రాజకీయాలలో ఇంతకుముందు చూసిన దానికంటే మనం కొంత భిన్నమైనటువంటి కొత్త ట్రెండ్ చూస్తా ఉన్నాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజలను గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. ఎప్పుడైనా కానీ పార్టీలు పార్టీల నాయకులు అంటే చేసిన పని చెప్తారు, మేము పలాని పని మీకు చేసామని, లేదా చేయబోయే పనులు చెప్తారు, మమ్మల్ని గెలిపిస్తే పలాని పని చేస్తాం. కానీ ఏమీ చేయకున్నా చేసినామని చెప్పడం, చేసిన వాళ్ళ మీద నిందలు వేయడం, ఘోరాతి ఘోరమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా అనబడే ఒక యాంటీ సోషల్ మీడియాగా మార్చి దాన్ని వేదికగా చేసుకొని కొన్ని పార్టీలు ఏ రకంగా చేస్తా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. పొద్దున్న లేస్తే విద్వేషాలు రెచ్చగొట్టడం, తాత్కాలికంగా భావోద్వేగాలు రెచ్చగొట్టడం, తద్వారా అప్పటికప్పుడు తాత్కాలికంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని సమర్థవంతంగా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టైం కూడా లేదు మనకు. నేను మీ అందరితో కోరేది దయచేసి రేపటి వరకే మీరు ఎవరెవరైతే మీ ఫాలోవర్స్ వచ్చినారో సంతోషం, ఎవరెవరైతే తెచ్చుకోలేదో మీరు రేపటి వరకు మీ యొక్క ఫాలోవర్స్ అందరినీ రప్పించాలి. 100% రప్పించుకొని కోరాహోరికి మనం పోరాటం చేయాలి. ఈ పోరాటాలు మనకు కొత్త కాదు. మనం ఎన్నో సందర్భాలలో ఎన్నో గెలుపులు, ఎన్నో ఓటములు, ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు ఎన్నో చూసినాం తెలంగాణ ప్రాసెస్లో. ఒక టైంలో అయిపోయింది టీఆర్ఎస్ పని ఖతమైపోయిందని చెప్పినారు. మళ్ళీ అద్భుతంగా లేచి తిరిగి కొట్టినమైతే నసాలని కంటే దెబ్బ కొట్టినాం. కాబట్టి కొందరికి ఇష్టం ఉండవచ్చు, కొందరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ టీఆర్ఎస్ డెఫినెట్గా ఈ దేశంలోనే ఒక రాజకీయమైనటువంటి ఫోర్స్, ఎవరు డినేజ్ చేయలేనటువంటి, ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఉన్నటువంటి గొప్ప పార్టీ. రాష్ట్రం కోసమే పుట్టి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని అనేక రంగాలలో ఎవరు ఊహించనంత గొప్ప పద్ధతిలో ముందుకు తీసుకొని పోతున్న పార్టీ. అందులో ఎవరు కూడా ఎటువంటి సందేహం అవసరం లేదు. చాలా చాలా పనులు, టీఆర్ఎస్ మార్క్ పనులు చాలా జరిగినాయి. దాన్ని తట్టుకోలేక మనతో గెలవలేక, ఎందుకంటే లాస్ట్ 6 ఇయర్స్ దాటి 7th ఇయర్లో మనం వస్తూ ఉన్నాం. మన కార్యక్రమాలు, మన సరళి, ప్రజల్లో మనకు పెరిగిన ఆదరణ ఏ పార్టీకి నిలవలేకపోయింది. 100/100% మనం గెలవటమే 3/4 88 సీట్లతో గెలిచినాం. కొన్ని సీట్లు 100/100, 50 ఆ తదనంతరం అనేక ఎన్నికలలో వరుస విజయాలు మనకు వచ్చినాయి. ఇలా రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్ ఉంటే ఒకడు కూడా వేరే పార్టీలు లేడు, అన్నీ మనమే ఉన్నాం. మున్సిపల్ చైర్మన్లో జస్ట్ 2-3 మినహాయిస్తే మిగిలిన 130 వరకు మున్సిపాలిటీస్ అన్నీ కూడా కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీస్ అన్నీ కావచ్చు, అన్నీ మనమే ఉన్నాం. జిహెచ్ఎంసీలో మనకు చాలా మంచి వాతావరణం ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అన్ని సర్వేలు కూడా మనం 100 పైచిలకు స్థానాలు తెలుస్తామని తెలియజేస్తూ ఉంది. లేటెస్ట్ నిన్న మొన్న వచ్చిన సర్వేలు కూడా అవి ఇండికేట్ చేస్తాం. అది మనం కైవసం చేసుకోవాలి. శత్రువు దానిలో దూరకుండా ఎట్టి పరిస్థితులలో మన పాత స్థానాన్ని మనం దక్కించుకోవాలి. అది రాజకీయంగా మనకు అవసరం. స్థానిక శాసనసభలు ఉంటారు ఇక్కడ సీట్లు, మనకు శాసనసభలు లేక కాదు, అందరూ మనమే ఉన్నాం. వాళ్ళంత సమర్థులు, గొప్ప నాయకులు ఉన్నారు, వాళ్ళు కొట్లాడగలరు. మీ అసిస్టెన్స్ ఎందుకంటే వాళ్ళకి విస్తృతమైన పని ఉంటుంది కాబట్టి, షార్ట్ డ్యూరేషన్ ఉంది కాబట్టి, గల్లీ గల్లీకి వాళ్ళు పోవాలి కాబట్టి, కనపడాలి కాబట్టి, అభ్యర్థుల తరఫున ఓట్లు అడగాలి కాబట్టి, మనం అదనపు బలంగా వాళ్ళకి మనం వచ్చినాం. అంటే అమ్మ పెట్టదు, అడుక్కొని తిననియదు అన్నట్టు. సెంట్రల్ గవర్నమెంట్ మనం అడిగితే ఒక్కటంటే ఒక పావుల బిల్ల కూడా ఇవ్వలేదు, అట్లీస్ట్ 1 రూపీ కూడా ఇవ్వలేదు. ఇది చెప్పాలి బస్తీల దయచేసి, ఒక్కటంటే ఒక రూపాయి నోటు ఇవ్వలేదు. నంబర్ 1, ఇచ్చినట్టుగా దొంగ మాటలు చెప్తారు, ఇవ్వకున్నా, ఇది వంచనా శిల్పం, ఇది ఎండగట్టాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా దీన్ని బద్దలు కొట్టాలి మనం. ఎక్కడో ఒకటి దిస్ నీడ్స్ టు బి బ్రోకెన్. కాబట్టి టీఆర్ఎస్ శక్తి ఎంతో మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది. 1 రూపాయి ఇవ్వకుండా సాయం చేసామని చెప్తే ఇది ఎంత అన్యాయం, ఇంతగా నాకు ఘోరం ఉండదు. ఇవ్వలేదు, రూపాయి నోటు కూడా ఇవ్వలేదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. 2వది, ఇస్తున్న మనం ఇస్తుంటే మన కరోనా వచ్చి డబ్బులు లేక ఇబ్బంది ఉన్నా, మన జిఎస్టీ మనకి ఇవ్వకపోయినా, ఉన్నంతలో పేదలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా అడగాలి కొట్టి ఇప్పుడు ఇలా ఇవ్వకుండా పోతే పోతుండే, ఏమైతే ఇంకో 200 కోట్లు పోతున్నా కావచ్చు, పేదలకైతే అంతుండే పాపం, దాని గురించి కూడా అడ్డం పెట్టాం. అంటే ఈ రకంగా పేదలకు సాయం చేస్తే కూడా దాని చిల్లర రాజకీయం చేసి ఇట్లా అడ్డం కూడా పెట్టినారు. ఇది కూడా మీరు విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్ళాలి దయచేసి. నగర శాసనసభ్యులు కానీ, నగర మంత్రివర్యులు కానీ మీ సమావేశం తర్వాత వెంటనే ప్రశ్నలు పెడతారో, ఏం పెడతారో, ఎట్లా చేస్తారో మన సోషల్ మీడియాలో ఇంకోటో ప్రజలకు విస్తృతంగా పోవాలి. ఎవడు దీన్ని అడ్డుకున్నాడు, ఎవడు దుర్మార్గుడు, ఎవడు ప్రభుత్వం ఇంత ముందుకొచ్చి చిల్లర గొడవలు అవుతుంటే వద్దని చెప్పి మీ సేవ ద్వారా ఇస్తామంటే కూడా దాన్ని కూడా వచ్చే వరకు ప్రజల నోటికాడ కూడెత్త కొట్టినట్టు అది కూడా తీసేస్తాను. సరే, చాలా బాధాకరం. ఇండియన్ హిస్టరీలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా చరిత్రలో చేయనటువంటి కొత్త ఆవిష్కారాలు. ఒక మిషన్ భగీరథ, మాట్లాడితే మిషన్ భగీరథ తెలిసిన అంటే జోక్, అది చేసి చూసే వాళ్ళకు, చేసిన వాళ్ళకి తెలుసు దాన్ని అనుకున్న కష్టమైంది.
కృషి అయింది. ఇలా భారతదేశంలో ఎక్కడ లేదు, ప్రపంచ దేశాల్లో కూడా చాలా కొన్ని దేశాలు మినహాయిస్తే చాలా దేశాలలో లేదు. అనన్య సామాన్యమైనటువంటిది, ఆలోచన కూడా రానటువంటిది, కల్పన కూడా చేయనటువంటి స్కీమ్ను మనం ఇలా చేసి ప్రజలకు అందించినాం. అద్భుతంగా విజయవంతంగా కొనసాగుతాం. అట్లాంటి ఎన్నో పథకాలు, పీపుల్ సెంటర్డ్, ఒక 1000 వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉండేవి. ఎవరు ఊహించినంత శరవేగంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, ఇలా లక్షలాది ఎకరాలలో అద్భుతంగా కరువు పారదోలి ఏ డంబచారం కొట్టి మేము విడిపోతే మీరు చెడిపోతారని మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ఉందో దాన్ని ఎప్పుడో అట్టడుగుకు తోసేసి వాళ్ళు 50 లక్షల ఎకరాలు కావాలంటే మనం 1.3 కోట్ల ఎకరాలకు పోయినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 40-50 లక్షల ఎకరాలు పరిచయం ఇక్కడ వాళ్ళు ఉంటే 1.3 కోట్ల ఎకరాలు పరిచయం పండే స్థాయికి మనం పోయినాం. ఒక్క వరిచేను మాత్రం నేను చెప్పేది, ఇంకా పత్తి ఇతర పంటలు కాక చాలా అద్భుతంగా ఈరోజు 1.32 కోట్ల ఎకరాలు ఒక ఫసలకు సాగు చేసే స్థితికి తెలంగాణ తీసుకొనిపోయినాం. చాలా ఉద్యాన పంటలు కాక చాలా జటిలమైనటువంటి కరెంటును కూడా అతి తక్కువ సమయంలో దాన్ని గొప్పగా చేసి చూపించినాం. ఇవన్నీ కూడా వండర్స్. ఒక కేసీఆర్ కిట్టు, పీపుల్ సెంటర్డ్ ఆలోచన. హైదరాబాద్లో ఒక బస్తీ దవాఖానా ఎక్కడ లేదు. వాస్తవంగా చెప్పానంటే ఇది అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పెట్టింది. నేను మన టీములు పంపించి చూసి వాటి పంతనం తెలుసుకొని వాటికన్నా బెటర్ ఉండేటట్టుగా డిజైన్ చేసుకొని 350 బస్తీ దవాఖానాలు మన సిటీలో నెలకొల్పుతూ ఉన్నాం. పేదలు చాలా గొప్పగా సంతోషపడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. 50,000 మందికి నిత్యాన్నదానం పెడతామని ఇక్కడ బ్రహ్మాండంగా ప్రజలు, నిరుపేదలు, నిరుద్యోగ యువకులు, కష్టజీవులు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, కార్మిక వర్గాలు వాళ్ళందరూ కూడా సిటీలోని దాదాపు 150 సెంటర్లలో వాళ్ళకి భోజన వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. టెన్షన్గా రెగ్యులర్గా క్రమం తప్పకుండా అక్కడ భోజనం తింటారు. చాలామంది ఐటీ పిల్లలు కూడా వచ్చి తిన్నారు చాలా సందర్భాలలో. ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు వచ్చి తిని బాగుందని చెప్పి కితాబు చెప్పినారు. ఇవన్నీ కూడా ఒక పీపుల్ సెంటర్డ్ పద్ధతిలో, అద్భుతమైన పద్ధతిలో, ప్రజలను ఆదుకునే పద్ధతిలో కార్యక్రమాలు రూపకల్పన చేసినాం. అవన్నీ కూడా ప్రజల ముందర ఉన్నాయి. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో కూడా అద్భుతాలు ఆవిష్కారం చేసినాం. అనేక అండర్ పాస్లు కావచ్చు, ఓవర్ పాస్లు కావచ్చు, ట్రాఫిక్ కంజెషన్ చేయడం కావచ్చు, ఇంకా ప్లాన్ చేయడం కావచ్చు, అనేక రకాల మార్కెట్ల నిర్మాణం కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కావచ్చు, చరిత్రలో ఎప్పుడు లేనటువంటి ఆవిష్కారాలు చేసినాం. 67,000 కోట్ల రూపాయలతో నగరానికి మనం డబ్బు పెట్టినాం. 67,000 crores. ఏ వార్డులో, ఏ డివిజన్లో ఏం పనులు చేసినామో, ఎక్కడ ఏం ఖర్చు పెట్టామో, అనా పైసలతో సహా, పనుల పేర్లతో సహా విజిబుల్గా మీరు ప్రజలకు చెప్పేటట్టు, ఇగో మీ వార్డులో ఈ పని జరిగింది అని మీరు చూపించేటట్టు ఆ లిస్టు మొత్తం మీకు ఇస్తారు. మీరు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మెంబర్లు ఏ డివిజన్లో ఎందున్నారో వారి లిస్టు కూడా మీకు ఇస్తారు. ఇప్పుడు మొట్టమొదటి మీరు పోగానే దయచేసి ఆ టీఆర్ఎస్ పార్టీ మెంబర్లను కలుసుకోవాలి. మీరు, మీ కార్యకర్తలు, వాళ్ళందరినీ యాక్టివేట్ చేయాలి. మన ఫోర్స్ను ముందు, మన క్యాడర్ను, మన మెంబర్స్ను యాక్టివేట్ చేసుకోవాలి. ఈ పని దయచేసి అందరూ క్రమం తప్పకుండా చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఫస్ట్ పర్సన్ మీరు పోతేనే మన పార్టీ మెంబర్స్ను మ్యాక్సిమం ఎఫర్ట్ చేసి కలుసుకోవటం, వాళ్ళందరినీ యాక్టివ్ చేయటం, ఆ రకంగా ముందుకు పోవాలి. ఇవి చేసుకుంటూ ప్రచారంలో నిమగ్నం కావాలి. ఎందుకంటే టైం లేదు, చాలా తక్కువగా ఉంది.